నేను మీరు చెప్పేది రిటైర్మెంట్ అయిన తర్వాతనా రిటైర్మెంట్ కాకముందు రిటైర్మెంట్ ముందే మీరు జాబ్ లో ఉన్నప్పుడే ఇప్పుడు రిటైర్మెంట్ ముందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విద్యనే తీసుకోండి మీరు మళ్ళీ కంబ్యాక్ టు విద్య అంటే నేను సార్ అసలు మీ జీవితంలో మొత్తం అసలు కన్ఫ్యూజన్గా ఉంటుంది సార్ మీరు చదివింది ఏమో సివిల్ ఇంజనీర్ ఎక్స్పర్ట్ మీరు మీకు మీరేమో ఐఏఎస్ అధికారి బట్ మీకు అంత కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉంటారంటే మొత్తం ఎడ్యుకేషన్ మీద ఉంటుంది చాలా సందర్భాలలో మీరు ఎడ్యుకేషన్ నా లైఫ్ స్పాన్ 40 సంవత్సరాలు గవర్నమెంట్ లో పనిచేసింది మీరు చూసుకుంటే ఇంక్లూడింగ్ ఫారెన్ అసైన్మెంట్ సో ఎక్కువ శాతము నా యొక్క ఇదేంటంటే బిల్డింగ్ ఇన్స్టిట్యూషన్స్ పీపుల్స్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఉదాహరణకి మహిళా సంఘాలు సో ఫెడరేషన్స్ కోఆపరేటివ్ సొసైటీస్ తర్వాత గ్రామీణ జీవనోపాధులు తర్వాత గ్రామీణ మౌలిక సదుపాయాలు వీటి మీద నేను 25 సంవత్సరాలు పనిచేశాను రైట్ సో కానీ ఇవన్నీ చేసిన తర్వాత నాకు చివర అనిపించింది లాస్ట్ 5-10 ఇయర్స్ అనిపించింది ఏంటంటే ఇవన్నిటికంటే కూడా యాక్చువల్గా చదువు ఇంపార్టెంట్ అనిపించింది దట్ అ మూల కారణం అనిపించింది అంటే ఏ సొసైటీ అయినా కానీ మీరు జాగ్రత్తగా మీరు స్టడీ చేస్తే ఏ సమాజమైనా ఏ దేశమైనా మీకు విద్యతోనే మీకు డెవలప్మెంట్ అవుతుంది విద్యనే పునాది సో అందుకని నేను విద్య మీద పడ్డాను లాస్ట్లో మీరు ఇందాక అన్నారు నాకు సంబంధం లేనని నాకు సంబంధం లేనిది అంటే యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ తెలంగాణ కావచ్చు యాజ్ ఎ గవర్నమెంట్ సర్వెంట్ కావచ్చు యాజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు యాజ్ ఎ కలెక్టర్ కావచ్చు యాజ్ ఏదైనా కానీ జనరల్గా ఎలా ఉంటుందంటే నేను పోస్ట్ రిటైర్మెంట్లోనే కొంచెము చాలా వాయిస్ పెంచి ఎగ్రెస్ట్ గవర్నమెంట్ మాట్లాడుతున్నాను బట్ సర్వీస్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నా పరిధి నేను దాటి పోలేదు ఎప్పుడు కూడా ఓన్లీ ఒకటేసారి నేను సర్వీస్లో ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు దాని మీద విమర్శించాను ఎందుకంటే నాకు క్లియర్ కనబడింది బికాజ్ ఐఎమ్ ఏ సివిల్ ఇంజనీర్ ఆల్సో సో అట్లీస్ట్ నేను అక్కడ బాగా డిపిఆర్ స్టడీ చేశాను ఎందుకంటే నాజీలాల్నే ఉంది అది కాళేశ్వరం అనేది సో అందుకని బాగా స్టడీ చేసినప్పుడు ఏమైందంటే అది ఒక అన్వయబుల్ ప్రాజెక్ట్ అంటే ఒక అంటే మనకు బాగా అర్థమయ్యే లాంగ్వేజ్ ఏంటంటే మనం ఒక రూపాయి పెట్టుబడి పెడితే మనకు ఆ పెట్టుబడితో పాటుగా ఒక 10 సంవత్సరాలకు 20 సంవత్సరాలకు పెట్టుబడితో పాటుగా దానికి ఫలాలు రావాలి దానికి ఫలితాలు రావాలి ఇది అట్లా ఉండదు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏమవుతుందంటే నువ్వు 20 రూపాయలు పెట్టుబడి పెడితే ఫలితాలు పక్కన పెడితే ఇంకో రూపాయి పెట్టుబడి పెట్టాలి ఇంకో రూపాయి పెట్టుబడి పెట్టాలి ఇంకో రూపాయి పెట్టుబడి పెట్టాలి అంటే నీ పెట్టుబడి నీ మొత్తం ఇన్వెస్ట్మెంట్ పోతుంది మొత్తం ఫలాలు నీకు రావు అంటే మీరు అందరు చూసే కొంచెం వాటర్ని కొంచెం వాటర్ అది చాలా కొంచెం వాటర్ అంటే ఒక 100 యూనిట్ల వాటర్ రావాల్సింది ఉదాహరణకి ఒక 10 యూనిట్ల వాటర్ వచ్చింది అనుకోండి అది పనికిరాని ప్రాజెక్ట్ కదా అదొకటి తీసుకుంటే మీకు బాగా అర్థం కావాలంటే ఉదాహరణకి ఒక ఎకరానికి మనం వరేస్తే ఒక 25,000 రూపాయలు ఆదాయం వస్తుంది అనుకుందాం కదా బట్ ఈయన 50,000 రూపాయలు 60,000 రూపాయలు కరెంట్గా ఖర్చు పెడతారు తర్వాత దానికి సంబంధించినటువంటి కెనాల్ మెయింటెనెన్స్ కావచ్చు మరమ్మతులు కావచ్చు లేకపోతే పంపుల మరమ్మతు కావచ్చు లేకపోతే మిగతా ప్రాజెక్టు మరమ్మతులు కావచ్చు అన్ని కలిపి ఇంకో 50,000 అవుతాయి 100,000 రూపాయలు నువ్వు 25,000 రూపాయలు పెట్టుబడి 25,000 రూపాయల ఆదాయం గురించి 100,000 రూపాయలు పెట్టుబడి పెడితే ఎట్లా తప్పు ప్రాజెక్ట్ కదా అందుకని నేను దాన్ని ఓపెన్గా విమర్శించాను సర్వే నేను సర్వీస్లో ఉన్నప్పుడు ఒక్కటే నేను గవర్నమెంట్ని ప్రత్యక్షంగా విమర్శించాను సర్వీస్లో ఉన్నప్పుడే విమర్శించాను ఎందుకంటే బికాజ్ చెప్పాలి ప్రజలకని సో దాని తర్వాత ఇంకా బాగుండదని చెప్పేసి నేను వాలంటీర్ మెయిన్ చేస్తున్నాను సో బికాజ్ చాలా జరుగుతున్నాయి రాష్ట్రంలో ఐ థింక్ నేను గొంతు రేజ్ చేయాలి గొంతు పెంచాలనే ఉద్దేశంతో కూడా అంటే అన్ని చెప్పాలి ఇక్కడ 4 రోజులు చెప్తేనే నమ్ముతారు రాజకీయ నాయకులు చెప్తే నమ్మరు జనరల్ గా సరే ఇదే పాయింట్ మీరు చెప్పింది మీలాంటి వాళ్ళు చెప్తేనే నమ్ముతారు రాజకీయ నాయకులు చెప్తే నమ్మరు అనేది కరెక్ట్ ఓకే మీలాంటి వాళ్ళు కూడా ఏది పడితే అది అంటే ఉదాహరణకు ఆధారాలు లేని విమర్శలు కూడా చేస్తారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి కాళేశ్వరంలో 100,000 కోట్లు కుంభకోణం జరిగింది అండ్ దానివల్ల లాస్ ఉందని కూడా మీరు గతంలో విమర్శించిన సందర్భం కానీ ఇప్పుడు మీ దగ్గర ఆధారాలు లేవని అంటున్నాం మేము ఆధారం లేకపోతే 12 మంది ఎమ్మెల్యేలను మంత్రి మన సీఎం గారు కొనేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే మీరు కొనలేదు నాకు ఆధారం ఇవ్వండి ఆధారం ఇవ్వలేను కానీ అది అర్థం చేసుకోవాలి చాలా సింపుల్ చిన్నపిల్ల కానీ కూడా అర్థమైంది ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది మన ఎగ్జాంపుల్ నంబర్ 2 ఇప్పుడు ఉదాహరణకి రేపు ఎల్లుండో నాందేడ్లో ఒక మహాసభ పెడుతున్నాడు రైట్ దానికి కనీసం ఒక 20 కోట్లు అవుతాయి భారీ బహిరంగ ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు మన భూపాల పేరులో పెద్ద బహిరంగ సభ పెట్టాడు ఒక 6-7 కోట్లు అయి ఉంటాయి దానికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది తర్వాత వీళ్ళకి ఉన్నటువంటి ఇప్పుడు ఉదాహరణకి 863 కోట్లు సెకండ్ రిచెస్ట్ పార్టీ పొలిటికల్ పార్టీ టీఆర్ఎస్ లో ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో మరి చెప్పొచ్చు కదా మీరు సో అట్లా మీరు ఫైట్గా ఉన్నారు అంటే ఫైట్గా ఉన్నటువంటి పొలిటికల్ పార్టీ లేదు ఇప్పుడు సో ఎక్కడి నుంచి వచ్చింది తర్వాత మరి కవిత గారు 25 లక్షల రూపాయలు వాచ్ పెట్టుకుంది ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది కవిత గారికి మన తెలంగాణ రాకముందు ఒక రెంటెడ్ హౌస్ లో ఉన్నామే బిజినెస్ ఉండొచ్చు కదా అంటే ఉండొచ్చు అంటే ఆ బిజినెస్ మాకు చెప్తే మన తెలంగాణ యువత కూడా పట్టుకుంటుంది ఆ బిజినెస్ ని కదా సో అంటే అంత ఫాస్టెస్ట్ బిజినెస్ ఇప్పుడు అదాని ఎందుకంత బాగా ఫాస్ట్ వెళ్ళిపోయాడో సో ఫారెన్ వాళ్ళు చెప్తే కానీ మనకు అర్థమైజ్ కావాలి
కదా. సో ఫారెన్ వాళ్ళు ఊరుకుంటారు వాళ్ళు. సో వాళ్ళు చాలా ప్రొఫెషనల్ గా ఉంటారు. ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్ డెఫినెట్ గా మీకు వికీలీక్స్ అని ఉండింది. ఎంత ప్రాణానికి ఇది చేశానే మొత్తం లీక్స్ అన్ని గవర్నమెంట్ లీక్స్ చేశారని. అంటే ఫారెన్ వాళ్ళకి అంటే కొంతమందికి ఎస్పెషల్లీ వెస్టర్న్ ఇండివిజువల్స్ కి ఇలాంటి ఒక తత్వం ఉంటుంది. చాలా ఎక్స్ప్లోరింగ్ ఇన్వెస్టిగేటింగ్ థింగ్ ఉంటుంది అనమాట. ఏదైనా అన్యాయం జరిగితే దాని డీటెయిల్ గా వెళ్తారు వాళ్ళు ఇన్వెస్టిగేషన్. అంటే ఆదాని ఎంత అంత ఫాస్ట్ గా మీకు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలనే ఎట్లా 15 లక్షలు కొట్టకపోతున్నాబ్బా. మీరందరికీ ఆధారాలు తెలుసుకుంటే ఆయన చూపించిన ఆధారం నన్ను అడిగి నేను చూసా కదా. బట్ సంథింగ్ ఇస్ గోయింగ్ ఫిష్ అని మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ కూడా ఇప్పుడు తీర్మానం వల్లనే నేను చెప్పాడు మొన్న చెప్పాడు. సో ఒక సుమారుగా ఇప్పుడు ఈ గ్యాంగ్ కి ఒక సుమారుగా 1000 కంపెనీలు ఉన్నాయని చెప్పాడు. సో టప్పన ఆయన అరెస్ట్ చేశారు కదా. అంటే ఈవెన్ ప్రూఫ్ కూడా చేస్తున్నాడు. అంటే క్లియర్ గా కూడా మనకు కనబడుతుంది అబ్బాయి ఇప్పుడు ఫార్మర్స్ లో గోల్ అయింది, ఈ దుబాయ్ లో ఇండ్ల గోల్ అయింది, 25 లక్షల వాచ్లు అయింది, స్పెషల్ ఫ్లైట్ వేసుకొని ఢిల్లీ పోవాలయ్యింది, సో క్యాబినెట్ మంత్రులను ఢిల్లీకి పంపించడం ఏంది, సో దేశమంతా పెట్టుబడి పెట్టడం ఏంది, దేశంలో ఉన్న రాజకీయ నాయకులను కొనుక్కోవడం ఏంది, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనడం ఏంది, ఇవన్నీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? కరప్షన్ డబ్బులు కాకపోతే మీరు చెప్పండి. దిస్ ఇస్ ద వాట్ దిస్ ఐ అండర్స్టూడ్. మీరు నన్ను అనుభవం నేను ఆధారాలు అడిగితే ఆధారాలు చెప్పలేను కానీ నా కామన్ సెన్స్ అర్థమవుతుంది కదా క్లియర్గా. నేను తెలంగాణ నైట్ని పక్క తెలంగాణ నైట్ని ఇప్పుడు నేను ఇంత చాలా మందిని చూశాను, చాలా మంది ముఖ్యమంత్రులను చూశాను, చాలా ప్రభుత్వాలను చూశాను. చిన్న చిన్న కరప్షన్లు వాళ్ళు చేసినప్పుడే మేము బహిరంగంగా మాట్లాడేవాళ్ళం. ఒకసారి నేను ముఖ్యమంత్రి పేరు చెప్పాను. ఒక ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి నేను మా బాస్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇద్దరం కలిసి వెళ్ళి దిస్ బ్లడీ మినిస్టర్ ఈస్ డూయింగ్ కరప్షన్, సో ఇట్లా డబ్బులు చేస్తుకుంటున్నాడు అని ఆ ముఖ్యమంత్రి చెప్తే ఆ ముఖ్యమంత్రి ఇమ్మీడియట్గా ఆ మంత్రి యొక్క పోర్ట్ఫోలియో మొత్తం పెద్ద పోర్ట్ఫోలియో తీసి మా పోర్ట్ఫోలియో తీసి చిన్న బుల్లి పోర్ట్ఫోలియో ఇచ్చాడు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో అలాంటి మనుషులు మేము. సో అంతగా నా కళ్ళ ముందు నాకు బంగారు తెలంగాణ వస్తాయని ఆశపడ్డోని నేను నా ప్రపంచ బ్యాంకు పోస్ట్ పెద్ద పోస్ట్ వదిలిపెట్టుకుని వచ్చి ఇక్కడ చేద్దాం అనుకున్నావా అని నా కళ్ళ ముందు ఇవన్నీ జరుగుతుంటే నేను ఓపెన్ చేయకపోతే ఇంకో ఓపెన్ చేశాను వాయిస్, అందుకనే ఓపెన్ చేశాను. అంతకని ఏది పడుతుంది కాదు నో. నాకేం నేను లాభాలు ఏమి ఆశిస్తలేను కదా, నేను నష్టపోతున్నా ఫర్ దట్ మ్యాటర్. ఇప్పుడు నాకు డెఫినెట్గా నాకు డేంజర్ ఉందని నాకు తెలుసు. ప్లస్ నేను అక్కడ ప్రభుత్వ సలహాదారు పోస్ట్ వదిలిపెట్టుకున్నాను. నాకు అజయ్ మహమ్మద్జీ ప్రేమ్జీ ఫౌండేషన్లో 4 లక్షల రూపాయల శాలరీతో నాకు ఉద్యోగం వచ్చింది, దాన్ని వదిలిపెట్టాను. అక్కడ వరల్డ్ బ్యాంక్ పోస్ట్ వదిలిపెట్టాను. సార్ చూసుకుంటూ చెప్తున్నాయి ఇవన్నీ ఎందుకు చేస్తాను నేను, నాకేం స్వార్థం ఉంది చెప్తున్నాను. ఎందుకు చెప్పాలి, ఎందుకంటే ఈ తెలంగాణ సో ఇది ఒక మంచి దేశం అవుతుందండి, మంచి రాష్ట్రం అవుతుందండి. ఇది ఒక బ్రహ్మాండమైన వనరులు ఉన్నాయండి మనకి. ఒక మనకి హైదరాబాద్ అనేది ఒక మంచి బంగారు కోడిపెట్టండి ఇది. సో దీన్ని మనము అందరికీ అనుభవించేటట్టు చేయగలిగితే అందరము సుఖంగా ఉంటే హ్యాపీ. ఇంత పవర్టీ ఎందుకు ఉండాలి, ఇంత పేదరికం ఎందుకు ఉండాలి? ఇప్పుడు ప్రతినిధులు అంటా ఉన్నారు టీఆర్ఎస్ ప్రతినిధులు సబ్బండ వర్గాలకు మేము న్యాయం చేయగలుగుతున్నాం. ఒక్కసారి గ్రామానికి వెళ్దాం, ఒక్కసారి గ్రామానికి వెళ్దాం. గుడిశాలలో నివసించే వాళ్ళు కూలి దొరకక సో అన్నం పచ్చడి తినేవాళ్ళు రైట్. సో పిల్లలు స్కూల్కి పోకుండా పిల్లల్ని చైల్డ్ లేబర్గా